వైరస్ రోజువారీ లక్షణాలను గుర్తించడం ఎలా అని దాని గురించి మాట్లాడతాం. ఫస్ట్ డే నుంచి మూడో రోజు వరకు పేషెంట్స్కి సాధారణమైన జలుబు మరియు ఫ్లూ లక్షణాలే కనపడుతుంటాయి. బాధితుడికి కొంచెం ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు స్వల్పంగా గొంతు నొప్పిలే అనిపిస్తుంటుంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి డయేరియా సింటమ్స్ అంటే అతిసారం మరియు వికారం వచ్చే అవకాశాలు కనబడుతుంటాయి. బాధితులకి ఈ దశలో ఆకలి సాధారణంగానే ఉంటుంది, అన్ని తినాలని అనిపిస్తుంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు. డే 4 వచ్చేసరికి గొంతు నొప్పి ఎక్కువ అవుతుంది బాధితులకి, అలాగే వాయిస్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది, సోర్ త్రోట్ లాగా అనిపిస్తుంటుంది. బాడీ టెంపరేచర్స్ వచ్చేసి 36.5 డిగ్రీస్ సెంటిగ్రేడ్స్లా ఉంటుంది. ఆహారం తీసుకునే విషయంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే 4వ రోజు స్వల్పంగా తలనొప్పి అతిసారం ప్రభావం ఉంటుంది. 5వ రోజు వచ్చేసరికి పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా మారుతాయి, ముఖ్యంగా గొంతు నొప్పి తీవ్రంగా వేధిస్తుంది. అలాగే ఫుడ్ తినేందుకు తాగేందుకు కూడా కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది, అలాగే మాట్లాడడం కూడా కొంచెం కష్టమవుతుంది. బాడీ పార్ట్స్ మూవ్ చేయడం కూడా కష్టం అనిపిస్తుంటుంది, దానికి తోడు కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. పేషెంట్కి ఇక్కడ శరీరం పూర్తిగా అలసిపోయినట్టు అనిపిస్తుంటుంది. డే 6 వచ్చేసరికి టెంపరేచర్ 37 డిగ్రీస్ సెంటిగ్రేడ్స్ ఉంటుంది, కొద్దిగా తలనొప్పితోడు డ్రై కఫ్ స్టార్ట్ అవుతుంది, ఆహారం తీసుకోవడం తాగడం కొంచెం కష్టమవుతుంది, శరీరం పూర్తిగా అలసిపోతుంది, డయేరియా సింటమ్స్ ఎక్కువ అవుతాయి, కొన్నిసార్లు ఊపిరి సరిగా ఆడదు, కీళ్ళ నొప్పులు పెరిగి అవి చేతి వేల వరకు విస్తరిస్తాయి, మరియు వాంతులు విరేచనాలు కూడా కొంచెం ఎక్కువ అవుతాయి. ఇంకా 7వ రోజు వచ్చేసరికి జ్వరం తీవ్రంగా 38 సెంటిగ్రేడ్స్ దాకా ఉంటుంది, అలాగే కఫంతో కూడిన దగ్గు కూడా స్టార్ట్ అవుతుంది, అలాగే కీళ్ళ నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు తీవ్రంగా ఉంటాయి. డే 8 వచ్చేసరికి ముఖ్యంగా పేషెంట్కి శ్వాసక్రియలో చాలా ఇబ్బందులు అవుతాయి, అంటే ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, ఊపిరితిత్తులు ఛాతీ భాగంలో భారంగా అనిపిస్తుంటుంది, దగ్గు, తలనొప్పి, అలాగే బాడీ పార్ట్స్ కీళ్ళ నొప్పులు అన్నీ పెరుగుతాయి, శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీస్ అలాగే దాటిపోతుంది. 9వ రోజు వచ్చేసరికి ఈ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతాయి.